హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక షార్ట్ అండ్ స్వీట్గా అయిపోయే అందరికీ తెలిసిన ఒక మంచి రెసిపీనేనండి. అంటే నేను కొంచెం డిఫరెంట్గా చేశానని నేను అనుకుంటున్నాను. సో చూడండి, ఇదైతే మనకి చీజీ బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, అది చేశానండి వెజిటేబుల్స్తో. చాలా టేస్టీగా ఉందండి. ఏం లేదు, జస్ట్ మనకి నచ్చిన ఆనియన్స్, క్యాప్సికమ్, ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్, వీటిలో ఈ చట్పటా స్నాక్ సాస్ అనేది మిక్స్ చేశాను. కొంచెం లైట్గా సాల్ట్ పెప్పర్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఈ స్లైసెస్ ఉన్నాయి కదా, చీజీ స్లైసెస్, అవి బ్రెడ్ని ఫస్ట్ అయితే బటర్లో టోస్ట్ చేసేసి దానిపైన ఈ వెజిటేబుల్స్ అనేది వేసి మళ్ళీ ఆ పైన మళ్ళీ ఇంకో స్లైస్ వేసేసి నచ్చితే అలా ఆ పైన బ్రెడ్ ఇంకో టోస్ట్ వేసుకొని అలా దాన్ని ఒక 2 మినిట్స్ పాటు ఓవెన్లో పెట్టేసుకొని, 2 మినిట్స్ కూడా అవసరం లేదండి, ఒక 20-30 సెకండ్స్ అయితే ఇట్స్ ఎనఫ్. ఓకే, ఇవి పెట్టేసి ఇలా టోస్ట్ చేసేసుకొని మనం తీసేసుకొని కట్ చేసేసుకొని ఎంతో ఈజీగా అయిపోయి ఎంతో టేస్టీగా, ఇంకా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి, ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసింది. సో అందుకే నేను ఇది షేర్ చేద్దామన్న ఆలోచనతో చేశానండి. ఓకే, మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.